ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఎఫ్ఎంసీ కంపెనీ వారి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా 137 సంవత్సరాలుగా రైతులకు సేవలు అందిస్తున్న ప్రపంచ శ్రేణి అగ్రగామి అయిన పురుగుల మందుల ఎఫ్ఎంసీ కంపెనీ వారు రైతులకు పురుగు మందులు వాడకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు మలుకవుల గురించి సవివరంగా అవగాహన కల్పించారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ రవి అన్నవరపు, కమర్షియల్ డైరెక్టర్ రత్నాకర్, డీజీఎం గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు పురుగు మందులు వాడకానికి తీసుకోవలసిన జాగ్రత్తలు సంబంధించిన పరికరాలను రైతులకు అందజేశారు. అనంతరం పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేవాలయం ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మురారి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు. కానీ మన జీవనశైలిలో మార్పుల వల్ల మనం వాడే పదార్థాల వల్ల మనం ఆచరిస్తున్న పద్ధతుల వల్ల కూడా ఈ సంబంధించడానికి అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మనం జనరల్గా ఎక్కువగా వాడుతున్న ప్రసంగాలు ఏంటి, మీరు గమనించండి, పురుగు మందులు తప్ప తీసుకుంటే ప్రతి దాని మీద కలుపు ముందు కానీ పసుపు రంగు, ఎరుపు రంగు, నీళ్ళ రంగు, పచ్చ రంగు, అది కూడా కలుపు నీళ్ళ రంగు కానీ, కానీ పచ్చ రంగు చాలా తక్కువ. పచ్చ రంగు అంటే మనకి చాలా వరకు సేఫ్, రసాయన హానికరం లేదు. ఎల్లో ఎరుపు పసుపు అంటే చాలా ప్రమాదం. ఎఫ్ఎంసి శైలేంద్ర గారికి, అలాగే వారి మిత్రబృందానికి, అలాగే మన యువ గారికి, ఇక్కడికి వచ్చిన రైతు సోదరులకు అందరూ కూడా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మన ప్రభుత్వం 2023 నుంచి కూడా పర్యావరణ దినోత్సవం జరుపుకుంటాను. అంటే గత 75 సంవత్సరాలు జరుపుకుంటాను ఉన్నాం. అయితే 2023 నుంచి 2028 వరకు ఒక లైఫ్ అనే దాని గురించి పెట్టి ఈ ఏడాది మొక్క నాటడం కానివ్వండి, లాస్ట్ ఇయర్ అయితే మొక్క నాటడం జరిగింది. ఎందుకంటే దగ్గర దగ్గర మన విలేజ్లో 400 మొక్కలు అంటే ఒక పేదశివి రోడ్డు ఏరియాలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా లాస్ట్ ఇయర్ మొక్కలు నాటడం జరిగింది.